ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. 2019 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. ఆ పురస్కారాలను కూడా పోయిన సెప్టెంబర్ నెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి అందజేయడం జరిగింది. అయితే మంచిర్యాల జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్న వ్యాయామ ఉపాధ్యాయులలో ఒకరైనటువంటి బి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరి వారి అనుభవాల్ని, ఈ పురస్కారం వెనుక ఉన్నటువంటి వారి కృషిని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ముందుగా మీకు అభినందనలు ఈ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నది. వెరీ థ్యాంక్ యూ సార్. ముందుగా చెప్పండి, మరి మీ కుటుంబ నేపథ్యం, మీ ఈ వ్యాయామ విద్య అంతా కూడా ఎక్కడ సాగింది? కుటుంబం అంటే మా ఇంట్లో వచ్చేసి నలుగురము, అక్క, చెల్లె, అన్న, చిన్నవాడిని నేను. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ కి రావడానికి కారణం మా పిఈటి సార్, ఆ వీరారెడ్డి సారు. తాను ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి గ్రౌండ్ లో ఆడుతూ ఉంటా అంటే చూసి మమ్మల్ని గ్రౌండ్కి రమ్మని చెప్పి ఆదరించినటువంటి వ్యక్తి మా పిఈటి సారు. మరి ఈ వ్యాయామ విద్యని ఎక్కడ పూర్తి చేసినారు మీరు? వ్యాయామ విద్య నాది రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రొద్దుటూరు, కడప జిల్లాలో కంప్లీట్ చేసిన. మరి ఈ వ్యాయామ విద్య వైపు ఎందుకు రావాలనిపించింది? క్రీడలు అంటే నాకు చాలా ఇష్టం. క్రీడలు ఇష్టం కనుక అంటే మా సార్ నాకు ఇంప్రెస్. ఎందుకంటే మా సార్ దగ్గర మా సీనియర్ ప్లేయర్స్ ఎంసీ నన్న అండ్ శ్రీధర్ అన్న అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టారు ఏజీ ఆఫీస్లో. నేను కూడా ఏదో ఒకటి చేయాలి ఉద్దేశంతో నేను స్పోర్ట్స్ వైపు కన్వర్ట్ కావడం జరిగింది పీటీ. మీకు ఏ ఆట అంటే ఇష్టం? మీరు ఆ ఆటలో ఏ స్థాయి వరకు వెళ్ళారు? అంటే నా స్పెషలైజేషన్ గేమ్ వచ్చేసి వాలీబాల్. వాలీబాల్ వచ్చేసి జాతీయ స్థాయి వరకు ఆడడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ ఉద్యోగం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? మీ మొదటి ఉద్యోగం ఎక్కడ చేసిండ్రు? నాకు జాబ్ వచ్చేసి ఇప్పటికి 10 ఇయర్స్ అయింది మొన్నటి వరకు. ఫస్ట్ నాకు రిక్రూట్మెంట్ వచ్చేసి రేచిని జిల్లా పరిషత్ స్కూల్ ఇవ్వడం జరిగింది. అక్కడ చేసినటువంటి ఫలితంగానే నాకు వచ్చినటువంటి అవార్డు రేచిన్లో. నేను ఇచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి జిల్లాలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అచలాపూర్లో పనిచేస్తున్నారు. ఇది తాండూరు మండలంలో ఉన్నది. అయితే మరి రేచిని పాఠశాల పిల్లలు ఎందరు మంది, ఏ స్థాయిలో ఆడిండ్రు, ఏ ఆటలో ఆడిండ్రు? రేచిలో వచ్చేసి 18 మెంబర్స్ జాతీయ స్థాయి పోటీలు ఆడారు. సుమారు 150 నుంచి 160 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడడం జరిగింది. దాంట్లో ఆడిన దాంట్లో ఫుట్బాల్ ఎక్కువ మంది ఆడారు. ఫుట్బాల్, బాస్కెట్బాల్, నెట్బాల్ మూడుకి సంబంధించినటువంటి గేమ్స్ సంబంధించి నేషనల్స్ వరకు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఫస్ట్ నేషనల్స్ ఆడినటువంటి అమ్మాయిలలో తాళ్ళపల్లి దీపిక, అమ్మాయి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ MBBS ప్రతిమా మెడికల్ కాలేజ్ కరీంనగర్లో చేస్తూ ఉంది. ఆమెకి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసి నీట్లో స్టేట్ ర్యాంక్ వచ్చేసి 1603 ర్యాంక్ వచ్చింది. అందరూ ఏంటంటే క్రీడలు అంటే క్రీడలు ఆడితే చదువు పోద్ది అని చెప్పి చెప్తూ ఉంటారు. అది నా దృష్టిలో మాత్రం తప్పు. క్రీడలు ఆడిన వాడే వాళ్ళని మైండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ మీద ఇట్లా మనము చేసినట్టయితే వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఎవ్వరు వాళ్ళతో పోటీ పడడానికి కూడా ఆస్కారం ఉండదు. మరి ఆటలు లేక క్రీడలు ఆడడం వల్ల ఏమేం గుణాలు పిల్లలలో అభివృద్ధి అవుతాయి? గుణాలు అంటే నీకు వచ్చేసి క్రమశిక్షణ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. పెద్దల పరంగా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలనేది తెలుస్తూ ఉంటా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది పెరిగిపోతూ ఉంటా ఉంటుంది. ఇందులో ఇంకొక అమ్మాయి లావణ్య అని చెప్పి ఉంది, ఫుట్బాల్ అమ్మాయి. ఆమె వచ్చేసి 3 సీనియర్ నేషనల్స్ ఆడింది అమ్మాయి. ఆడి మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఇచ్చే ఉత్తమ క్రీడాకారులలో మంచిర్యాల జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారుడిగా సెలెక్ట్ అయ్యి ఆమెకి కలెక్టర్ అవార్డు నుంచి 51,000 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది లావణ్య అని చెప్పి అమ్మాయి. అంటే ఆటల ద్వారా మంచి గుణాలు పిల్లలకు అలవడతాయి అన్నాడు. ఆటలతోటి చాలా, ఎందుకంటే మా శిష్యుడే ఉన్నాడు. అంటే నేను ప్రైవేటు స్కూల్లో చేస్తున్నప్పుడు విశ్వోదయ స్కూల్లో సుజిత్ రెడ్డి అని చెప్పి ఉండే. తాను వచ్చేసి బాస్కెట్బాల్ పేరు, 6.4 హైట్. స్పోర్ట్స్ కోటలో వచ్చేసి టీసీ జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో తన యొక్క విధులు నిర్వహిస్తున్నాడు. నాకు వచ్చిన 1 ఇయర్కే తనకు రావడం జరిగింది జాబ్. మీరు చెప్పిన విద్యార్థి అంటే ఉద్యోగం సాధించిన తర్వాత, నాకు వచ్చిన తర్వాత 1 ఇయర్కే వాడికి జాబ్ వచ్చింది. అది నేను మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇంకేమున్నాయి మరి మీ మర్చిపోలేని అనుభూతులు అంటే? అనుభూతులు అంటే ఈ అమ్మాయికి వచ్చేసి ఒకటి MBBS అమ్మాయి, వాళ్ళు పాపం చాలా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే ఆమె చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఉన్నటువంటి స్టాఫ్, తర్వాత ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు, వాళ్ళతో పాటు కలెక్టర్ కర్ణన్ సార్ కూడా 1,50,000 రూపాయలు మొత్తం ఇచ్చేసి అమ్మాయికి 3,50,000 నుంచి సుమారు 4 లక్షల వరకు ఆమెకి అందజేయడం. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మనని చూసి ఇంకొకరు ఒక చేయి కాకుండా తలొక్క చేసినట్టయితే ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు కూడా ముందు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది.
దాంట్లో ఒకటి ఏంటి అంటే ఆ కలెక్టరు ఇచ్చిన దాంట్లో డిఆర్డీఏ వాళ్ళకి మీరు స్పాన్సర్ చేయాలని చెప్పి చెప్తే వాళ్ళు అంటే ఇప్పుడు మనకి 100 రోజుల పని ఉంటుంది చూసినావా, వాళ్ళందరూ ఒక తీర్మానం చేసిరట. ఏంటి అంటే ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ 100 డేస్ అంటే 100 రోజుల పనిలో 1,16,000 మంది ఉన్నారట. ఆ కార్మికులకు దీన్ని తెలియజేస్తే వాళ్ళు ఉండి ఒక తీర్మానం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి చొప్పున ఇవ్వడం జరిగింది. అది నిజంగా అది నిన్న తర్వాత ఇక మనం కూడా చేయాలనే ఒకటి ఇది రావడం జరిగింది. అంటే ఉపాధి హామీ కూలీలు కూడా తన వంతు సాయంగా చేసి 1,00,000 చిల్లర రూపాయలు జమ చేసి ఆమెకు అందించడం అంటే ఇది చాలా గొప్ప విషయం. 50,000 రూపాయలు ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది చేస్తా అని చెప్పి చెప్పారు. చాలా మంచి అనుభూతి. మరి తక్కువ కాలంలోనే మీరు చెప్పినటువంటి విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారు. అయితే మరి ఈ చిన్న వయసులోనే కేవలం 10 సంవత్సరాల ఈ అనుభవంలోనే మీకు ఈ జిల్లా స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు రావడం మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే నేను ముందే ఉన్నా, నాకు వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఆ రేచిర్లో చేసిన ఈ రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. తర్వాత అచలాపూర్కి వచ్చిన తర్వాత కూడా మాకున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా సపోర్ట్ చేసి నేను వచ్చిన 1 ఇయర్లోనే 3 మెంబర్స్ నేషనల్స్ ఆడడం జరిగింది అచలాపూర్లో. ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి స్కూల్లో వారితో పాటు మాకు ఉన్నటువంటి డివైఎస్ఓ సారు శ్రీకాంత్ రెడ్డి సారే కానివ్వండి, అంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నప్పుడు సుధాకర్ సారే కానివ్వండి, తర్వాత మాకున్నటువంటి ఎజిఎఫ్ సెక్రటరీసే కానివ్వండి లేదంటే అసోసియేషన్ సెక్రటరీసే కానివ్వండి, తర్వాత మేము ఆడినప్పుడు ఉన్నటువంటి గురువులు కూడా మమ్మల్ని వెన్నంటే ఉండి ప్రోత్సహించారు కనుక ఆ ప్రోత్సాహంతో ఇవన్నీ సాధించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ అవార్డు అంటే చేసినందుకు అవార్డు కమిటీ మెంబర్కి ఎస్పెషల్గా మా అచలాపూర్ మాస్టర్ సత్యనారాయణ సార్ ఆయన ప్రపోజ్ చేసిన కనుక ఫస్ట్ ఆయన దగ్గర నుంచి అక్కడికి, తర్వాత ఎంఈఓ ప్రభాకర్ సార్ గారికి, తర్వాత డిఓ వచ్చేసి వెంకటేశ్వర సార్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ అప్పుడు ఉన్నటువంటి డిఓ పనిని సార్ గారికి ఎస్పెషల్గా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను గుర్తించి నన్ను ఈ అవార్డుకి కేపబుల్ క్యాండిడేట్ అని పంపినందుకు వాళ్ళకి ఎస్పెషల్గా నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ అవార్డుతో పాటు నాకు ఒకటి ఏంటంటే 15 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడైతే ట్రైనింగ్ చేసిందో రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, రవిశంకర్ సార్ అని చెప్పి మాకు ప్రిన్సిపాల్ ఉండే ఆయనే. మాకేంటంటే సబ్జెక్టు పరంగా ఏదైనా కూడా ఎట్లా చేయాలి, ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి, ఆయనే ఒక ఏదైనా ఈవెంట్కి ఇట్లా ఆర్గనైజేషన్ చేస్తుండే అంటే 5 మినిట్స్ వరకు ఎవరికి తెలియదు కాలేజీలో, ఆ విధంగా ఉండడు ఆర్గనైజేషన్. ఆయనను చూసే మేము బాగా ఇన్స్పైర్ అయ్యేది. అటువంటి ప్రిన్సిపాల్ నాకు ఉత్తమ పీఈటీ అవార్డు వచ్చిన తర్వాత తాను నా నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసిండు. నిజంగా ఈ అవార్డు కంటే ఆ సార్ ఫోన్ చేసిందే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. మరి శ్రీనివాస్ గారు, ఈ మంచిర్యాల వైపు ఇంతగానం ఆటలు ఎందుకుంటాయి? అంటే ఇక్కడ నుంచే చాలామంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఆడతారు. దానికి గల కారణమేమి? మరి ఇక్కడ ఆటలు, క్రీడాకారులు, క్రీడలు ఎక్కువ ఉండడానికి గల కారణమేమి? ఇక్కడ అంటే మేము ఈరోజు పీఈటీలో ఉన్నామంటే సింగరేణి తల్లి మర్చిపోవద్దు. ఎందుకంటే మా నాన్న కూడా వచ్చేసి సింగరేణిలో వర్క్ చేసి రిటైర్మెంట్ అయ్యారు. సింగరేణిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ పీఈటీలో ఉన్నారు. ఎందుకంటే సింగరేణి కంపెనీ లెవెల్ గేమ్ జరుగుతూ ఉంటాయి, కంపెనీ లెవెలే కానివ్వండి ఏరియా లెవెల్ గేమ్ జరుగుతూ ఉంటాయి. ఆ గేమ్స్ని చూసి వీళ్ళంతా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పీఈటీలు మేబీ ఎక్కువ మంది ఆ సింగరేణి కార్మికుల యొక్క పిల్లలే. అయితే వాళ్ళకు అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి మైండ్స్కి వాళ్ళకి వాళ్ళకి పోటీలు అనేది నిర్వహిస్తూ ఉంటారు గేమ్స్, వాటిని చూసి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి దాని నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ నీకు గేమ్స్ కూడా ఇంత ఇంపార్టెంట్ ఇంత ఉందంటే దానికి కారణం సింగరేణి కంపెనీస్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కనుక, అంటే గ్రౌండ్ పరంగా కానివ్వండి, స్టేడియాలు ఎక్కువగా ఉన్నాయి కనుక నీకు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకే డిపార్ట్మెంట్ అయినా కూడా ఇటునుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు సింగరేణి ఉద్యోగులకు క్రీడలు ఉంటాయి, క్రీడలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ క్రీడల్ని చూసే మేము ఈ స్పోర్ట్స్కి కన్వర్ట్ అయినాం. ఈ మధ్య ఏంటంటే సింగరేణి వాళ్ళు ఏమైనా జాబ్స్ పడ్డాయి అంటే వాళ్ళే స్వయంగా వచ్చేసి కోచ్ను అలాట్ చేసి పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ కొన్ని ఆర్మీకి సంబంధించి రెసిడెన్షియల్ క్యాంప్ కూడా ఇచ్చారు. వాళ్ళే ఫుడ్ పెట్టి మామూలుగా వచ్చేసి పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేసి పంపించడం జరిగింది అన్నట్టు. అంటే వేరే ఏరియాలలో లేరని కాదు, ఉన్నారు కానీ యూత్కి వచ్చేసి సరి అయినటువంటి గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవు. గ్రౌండ్ ఎప్పుడైతే నీకు విలేజ్లో ఉన్నట్టయితే యూత్కు నీకు ఉద్యోగ అవకాశాలు ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫిజికల్గా వచ్చేసి 800 మీటర్ చేయాలంటే కంపల్సరీ 200 మీటర్ ట్రాక్ అన్న ఉండాలి, లేకుండా చాలా మంది రోడ్ల మీద పరిగెడుతూ ఉంటాడు. నేను చూసింది స్వయంగా, లేదంటే చైన్లలో ఏదైనా చూసుకొని మామూలుగా చేసిందో అంతమంది చేస్తూ ఉండండి. అలా కాకుండా వాళ్ళకు పర్మనెంట్గా ఒక గ్రౌండ్ ఇచ్చినట్టయితే ప్రతి ఏరియాల నుంచి వచ్చేసి కంపల్సరీ యూత్కి వచ్చేసి ఉపాధి అవకాశాలు కంపల్సరీ వస్తాయి. వివిధ జాబులు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటే, ఆర్ పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఆర్పిఎఫ్ఏ కానివ్వండి, ఆర్మీఏ కానివ్వండి, ఏదైనా కూడా
ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కనుక ఆ గ్రౌండ్ అనేది సింగరేణి కల్పించడానికి ఇక్కడ నుంచి చాలా మంది అయితే ఉన్నారు. అది గవర్నమెంట్ ఇంకా వేరే విలేజ్లలో ఇట్లా కనిపించినట్టయితే అక్కడ నుంచే తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిల్లా స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డును పొందిన సందర్భంగా పొందిన ఉపాధ్యాయునిగా వేరే వాళ్లకు అంటే వేరే ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్తారు, ఏం సలహా ఇస్తారు వాళ్ళకు? పేరెంట్స్ అనుకుంటారు ఏంటంటే క్రీడలు ఆడితే పిల్లలు చెడిపోతారు వేరే మార్గం పోతారు అని చెప్పి చెప్తుంటారు. నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే క్రీడలతోటి వాడు మానసికంగా డెవలప్ అయ్యి మెంటల్గా మెమొరీ పవర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి అచలాపూర్లో లాస్ట్ ఇయర్ 3 మెంబర్స్ వాళ్ళు అంటే నేషనల్స్ ఆడారు. ఒకడు అంటే 10th అయిపోయింది, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు బాగానే చదువుతూ ఉన్నారు. వాళ్ళని ఏంటంటే పీఈటీ అంటే ఒక గేమ్సే కాకుండా పీఈటీలు ఎడ్యుకేషన్ ప్రియారిటీ ఏందనేది పిల్లోడికి తెలియపరిచినట్టయితే అంటే ఒక మంచి పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు గేమ్స్ అనేది సర్టిఫికేట్స్ ఫస్ట్ ఎడ్యుకేషనే, ఎడ్యుకేషన్ కంటే ముందు క్రమశిక్షణ డిసిప్లిన్. డిసిప్లిన్గా ఉన్నప్పుడు చదువు అనేది తానంతట అదే వస్తుంది. చదువు వచ్చిందంటే ఈ స్పోర్ట్స్ ఉన్నట్టయితే ఇది మనం బిల్డింగ్ పైకి ఏ మాదిరిగా పోతే లిఫ్ట్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తన యొక్క కెరీర్కి వచ్చేసి లిఫ్ట్ మాదిరిగా యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ కూడా కంపల్సరీ విద్యార్థికి అవసరం. రెండు కళ లెక్కను చూసుకుంటే సరిపోతుంది, ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి స్పోర్ట్స్, రెండుగా ఉన్నట్టయితే చూపు బాగానే ఉంటుంది కనుక వాళ్ళ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చేసి పిల్లలకి గేమ్స్ ఉంటే కంపల్సరీ ఎక్కువ మంది జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనము వానికి బాల్ ఇచ్చామని ప్రోత్సహించినప్పుడు చదువుకోవాలనేది ఒకటి వస్తుంది. ఏంటంటే లాస్ట్కు వాడు ఆడటానికైనా బడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డ్రాప్అవుట్ పిల్లలు వచ్చేసి ఎక్కువ మంది ఉన్నారు కదా, వాడిని క్రీడలపైన కన్వర్ట్ చేసినట్టయితే కొట్టకుండా మామూలు వచ్చేసి మన దగ్గర తీసుకొని ఇది చేసినట్టయితే వాడేంటంటే నేను వెళ్ళాలి, ఇవాళ సార్ ఇది ఆడిస్తాడు అది ఆడిస్తాడు అని చెప్పి స్కూల్కి రావాలని అలవాటైంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడిని క్లాస్ రూమ్లో కూర్చోబెడతాం కనుక తర్వాత మెల్లగా వాడిని స్టడీ మీద కన్వర్ట్ చేసినట్టయితే వాడు ఆటోమేటిక్గా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఎందుకంటే ఎగ్జాంపుల్ మేము వెళ్ళినప్పుడు రేచిల్లో 197 మంది ఉండే టోటల్ స్ట్రెంత్, మేము ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు అది 396, అంటే 400 మంది స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అయింది అన్నట్టు. అది అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళే వాళ్ళ యొక్క కోఆపరేషన్, విలేజర్స్ కోఆపరేషన్, విలేజ్ పెద్దలు ప్రజాప్రతినిధుల యొక్క సహాయంతో అది రావడం జరిగింది. కాబట్టి ఆటలు అనేటువంటివి చాలా ముఖ్యం. పిల్లడు మంచిగా చదవాలన్నా మంచి క్రమశిక్షణలో ఉండాలన్నా ఆటలు అనేటువంటివి చాలా ముఖ్యం. అదేవిధంగా బడికి రాని పిల్లల్ని కూడా ఆటల ద్వారా బడికి తెప్పించవచ్చు. వారికి ఆటలతోని కూడా చదువుకు ఒక ఊతంలాగా పనికేస్తుంది. కాబట్టి చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమే. మీరు చదువును ఆటలని రెండు కళ్ళతో పోల్చారు, చాలా సంతోషం. మీరు ఈ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంకా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇనుండ్రి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి వినిపించండి.